బాగానే ఉంది. ఇక్కడ దోపిడీ ఒక దోపిడీ చూపించండి. ఎవరు చెప్పాడు దోపిడీ అని? టీడీపీకి పనికి మాలింది అది. ఏది చేసినా దోపిడీ అంటది. వాళ్ళు చేసేమో జనువును, వీళ్ళు చేసేది దోపిడీయా? వాళ్ళు నిరూపించమనండి. కబ్జాలు చేస్తే మీడియాలో ఉన్నాయి వాళ్ళే, నిరూపించమనండి. నిన్న ఏది ఏది అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అని. డీజీపీ నిరూపించమంటే తోక ముడుచుకున్నారు. ఏంటది ఈ వంద చెప్తాడండి? చూపించమండి, రుజువు చూపించమంటున్నారుగా. 24 అవర్స్ అయింది ఇప్పటికి, చూపించలేదే. ఉంటే మంచే కదా, మీకు మంచి అనిపించట్లేదా? చెప్పండి, మమ్మల్ని అడుగుతున్నారు. ఏమంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ఏండి. మంచేదో అందరికీ తెలుసు. ఏం పథకం పెట్టాడండి? అంటే విద్యార్థులకి ఏం పెట్టాడు? కోడిగుడ్డు పెట్టాడా కనీసం? ఏం పెట్టాడు? అమలు ఎక్కడైంది? ఎక్కడైనాయి? ఇప్పటికి అప్పటికి చూడండి, జనాలకి తెలుసుగా. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీ పెట్టింది. వాళ్ళు ఏం చెప్పారు? వికేంద్రీకరణ చేయండి, ఒకసారి పెట్టద్దు, ఒకసారి పెడితే హైదరాబాద్లో అవ్వద్దు అన్నారు. మరి చంద్రబాబు చెప్తే చేయలేదే వికేంద్రీకరణ. సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీగా పెట్టమంది. ఉంటే అంతా ఊరితే అంతండి. ఆయన రాజీనామా చేస్తే ఎవరికి లాభం చెప్పు? ఎవరికి లాభం? సూపర్గా చేస్తున్నారు వాళ్ళు. ఉండబట్టే ఈరోజున కరోనా ఎన్ని కేసులు ఎన్ని అయినా కంట్రోల్లో ఉంది. చేయటం చాలా మంచిది. ఇప్పుడు అంతా డిజిటల్లేగా, డిజిటల్ ఇండియా అని మోడీ గారు అంటున్నారుగా, అలాగే మేక్ ఇండియా డిజిటల్ ఇండియా లాగా పెడుతున్నారు. తప్పేముంది? కొంతవరకు వాస్తవం డెవలప్మెంట్ సంక్షేమం బాగా చూసుకున్నాను. డెవలప్మెంట్ చూడాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఆయన డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా 1 సంవత్సరం వరకు సంక్షేమం మీద దృష్టి పెట్టారు జగన్ గారు. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుంది. ఏమండి, చేయబోతే చేయలేదంటారు, చేస్తేనే చేశారంటారు. ఇది మీడియానా లేకపోతే వాడియానా అర్థం కావట్లేదు. పరిపాలన పర్లేదు, ఎవడు తిన్నాడు తింటున్నాడు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మీకే తెలియాలి, చక్కగా వర్షాలు పడుతున్నాయి, పంటలు వేస్తున్నారు, అన్నీ పండుతున్నాయి. ఆయన ఉన్నప్పుడు వర్షాలు లేవు, పంటలు లేవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.